సుధాంశు త్రివేది గారు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి, పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అందులో వారు కొన్ని విషయాలు ప్రస్తావించారు. అవి ఏమిటి అంటే, ఒక 2-3 సంవత్సరాల క్రితం జపాన్ అధ్యక్షుడిని హత్య చేయడం, ఒక 3-4 రోజుల క్రితం అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఉన్నటువంటి ట్రంప్ మీద హత్యాయత్నం, ఒక 2 సంవత్సరాల క్రితం పంజాబ్లో ఒక ఫ్లైఓవర్ మీద భారత ప్రధాని మోడీ గారు వెళుతూ ఉంటే అక్కడ భద్రతా వైఫల్యం, దాదాపు అరగంట సేపు ఫ్లైఓవర్ మీద నాగిపోవటం. అదేవిధంగా మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు పదే పదే ప్రధానమంత్రిని చంపేయాలని, పూడ్చిపెట్టాలని. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందు చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్. జై హింద్. చచ్చిపోవాలని ఇట్లా శాపనార్థాలు పెడుతూ ఉండడం, హింస హింస అనే పదాలు పార్లమెంటులో వాడుతూ ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక పథకం ప్రకారము, ఒక వ్యూహరచన ప్రకారము జరుగుతున్నటువంటి సందర్భమే తప్ప ఇవన్నీ కూడా ఏదో అనుకోకుండా జరిగిన సందర్భము సన్నివేశము కాదని వారు చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోడీ గారికి ప్రాణహాని ఉంది అనే విషయం అందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే భద్రతా దళాలు ఇవన్నీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రజల యొక్క అభిమానము లేదా కోట్లాది మంది ప్రజల యొక్క ఆశీస్సులు, వారి దృఢమైనటువంటి అమ్మవారి ఉపాసన, ఈ కారణం చేత కూడా వారు కాపాడబడుతూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న ఎన్నికలు అయినప్పటి నుంచి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మన దేశంలో. రాజకీయాల్లో ఎవరైనా సరే సైద్ధాంతికంగా పార్టీ పరంగా ఏమైనా చేయవచ్చు తప్ప అసలు పూర్తిగా ఒక మనిషిని లేదా మనుషులను అంతం చేసేటువంటి ప్రవృత్తి, దాన్ని ప్రోత్సహించేటువంటి ప్రవృత్తి, అది దేశానికి ప్రజాస్వామ్యానికి అన్నింటికీ కూడా గొడ్డలి పెట్టు అనేది అందరూ అంగీకరించే విషయం. ఈరోజు కేవలము ఆ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన విషయాన్ని అంతవరకే చెప్పి ఆగిపోకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దేశానికి పరిపాలిస్తూ ఉండేటువంటి, నాయకత్వం వహిస్తుండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మొన్ననే కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇటు అధికార పక్షంలో ఉండే వాళ్ళందరూ ఎమర్జెన్సీ చీకటి రోజులోనే చెప్పి చెప్తూ ఉంటే, కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎమర్జెన్సీని విధించటాన్ని సమర్థించుకున్నాయి. అయితే నేను ఆ సమర్థించటాన్ని సమర్థిస్తున్నాను. ఎందుకు అంటే అది భారత రాజ్యాంగంలోనే ఆత్యయిక స్థితి విధించేదానికి సంబంధించిన అధికరణం ఉంది. దేశానికి బయట కానీ లోపల కానీ భద్రతకు ఇబ్బంది కలిగినప్పుడు, దేశ భద్రతకు కావచ్చు రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉంటే, దేశ సార్వభౌమత్వాన్నే ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, మన దేశాన్ని మనం కాపాడుకోవటానికి ఆత్యయిక స్థితిని విధించుకోవచ్చు స్థూలంగా. కాబట్టి ఆ అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఆ రోజున ఇందిరాగాంధీ అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము తన ఓటమిని అంగీకరించుకోలేక తనను తాను కాపాడుకోవడానికి ఆత్యయ స్థితిని విధించడం జరిగింది. అప్పుడు తప్పు చేశారు, కానీ అసలు అత్యవసర పరిస్థితి విధించడమే తప్పు అనడం తప్పు. 350వ అధికరణం పేరుతోటి ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని కోల్చడం తప్పు. కానీ మాటిమాటికి కుటుంబాలు గ్రామాలు తగలబెడుతూ ఉంటే, పరిపాలిస్తూ ఉండేటువంటి రాజకీయ పార్టీల వాళ్ళే మహిళల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే, శాంతి భద్రతలు ఏమాత్రం అక్కడ కనపడకపోతే, అలాంటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకపోతే అసలు 350వ అధికరణం ఎందుకుంది, దేనికది? కాబట్టి ఎక్కడ అది ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకపోవటం కూడా అది సమాజం పట్ల మీరు చేస్తూ ఉండేటువంటి అతిపెద్ద దోషము. సమాజం పట్ల మీరు
బాధ్యతారహితంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే సమాజంలో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి స్వేచ్ఛా జీవనానికి హాని కలిగిస్తూ కొన్ని సామాజిక వర్గాలను బాగా ప్రోత్సహించి రెచ్చగొట్టి కొన్ని సామాజిక వర్గాలను చాలా తీవ్రంగా అణిచివేస్తూ ఉంటే అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు గనక కినుక వహించినట్టయితే అది కూడా మీరు చేస్తూ ఉండేటువంటి ఒక అసమర్థత, చేతగానితనము, నిర్లిప్తత, నిర్లక్ష్యము, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాబట్టి బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించకపోవటం తప్పు, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు, దేశంలో మారుతున్నటువంటి ఆలోచన విధానాలు, దేశంలో పెళ్ళుబుకుతున్నటువంటి కొన్ని సైద్ధాంతికమైనటువంటి అంశాలు, వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బహుశా కొన్ని సంవత్సరాల్లో 1-2 సంవత్సరాలు ఈ దేశంలో అత్యవసర పరిస్థితి కూడా విధించవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయనేటువంటిది కనపడుతూ ఉన్నది. అది ఈ పార్టీ వాళ్ళే విధిస్తారా, వేరొక పార్టీ వాళ్ళు వచ్చి విధిస్తారా తెలియదు. కానీ ఎవరైతే అత్యవసర పరిస్థితిని సమర్థించుకున్నారో వాళ్ళు దాన్ని రాగానే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు రావటానికి కావలసిన అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు, దానికి సంబంధించిన అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారు. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.